జనతా ఫౌండేషన్ సేవ కార్యక్రమాల్లో భాగంగా నెల్లూరు జిల్లా కోవూరు మండలం పడుగుపాడు గ్రామంలో జనతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు దాసరి ప్రసాద్ మిత్రబృందం ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ముందుగా వారు ఆ గ్రామంలో మొక్కల పెంపకంపై అవగాహన కల్పించారు. అనంతరం వారంతా కలిసి గ్రామంలో మొక్కలు నాటారు. అనంతరం దాసరి ప్రసాద్ మాట్లాడుతూ, జనతా ఫౌండేషన్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నామని, ఇందులో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని ఆయన తెలిపారు. అలాగే జనాభా అతివేగంగా పెరగటం, పారిశ్రామిక అభివృద్ధి చెందుతుండటంతో చెట్లు నరకటం ఎక్కువైందని, దీని వలన వాతావరణ సమతుల్యత దెబ్బతిని, సకాలంలో వర్షాలు పడక వాతావరణం కాలుష్యం ఎక్కువవుతుందని పేర్కొన్నారు. చెట్లు ఎక్కువగా పెంచడం వల్ల ఈ ప్రమాదం నుంచి మనం, మన భావితరాలు రక్షించబడుతుందన్నారు. ప్రతి ఒక్కరూ తమ తమ బాధ్యతగా మొక్కలను పెంచాలని కోరారు. ఇంకా అనేక విషయాలను వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జనతా ఫౌండేషన్ సభ్యులు నరసింహ, మనోజ్, రాఖీ, జనార్దన్, సుబ్బారావు, రవి, కిరణ్, రామ్మోహన్, రాజేష్, శ్రీను, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. కోవూరు మండలం పడుగుపాడు గ్రామంలో జనతా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని మొట్టమొదటగా మా తమ్ముడు జనార్దన్ యొక్క డైరీ ఫామ్ దగ్గర ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ రోజు మనం చూస్తా ఉన్నాం, ప్రపంచ వ్యాప్తంగా ఈ యొక్క సామాజిక సమతుల్యత, ఎకలాజికల్ బ్యాలెన్స్ దెబ్బతిని, దానికి కారణం ఈ రోజు ప్రపంచంలో గాని దేశంలో గాని జనాభా పెరిగిపోతా ఉన్నారు. దాంట్లో భాగంగా ఈ రోజు చెట్లను నరికేసి నివాసాల కోసం వీళ్లను విస్తరించడం జరుగుతా ఉంది. అదే విధంగా ఒక పక్క పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు వచ్చి దాంట్లో భాగంగా ఈరోజు చెట్లు నరకడం జరుగుతా ఉంది. మనం గమనించినట్లయితే ఈరోజు దేశవ్యాప్తంగా దేశ జనాభా పెరుగుతా ఉన్నారు, చెట్లు నరకటం ఎక్కువైంది, చెట్లు తగ్గిపోతా ఉన్నాయి. దాంట్లో భాగంగానే ఈరోజు దేశంలో వర్షాలు సకాలంలో పడాల్సిన టైంలో పడక ఈ వాతావరణ సమతుల్యత దెబ్బతింటా ఉంది. మనం ఇటీవల కాలంలో చూసాం, ఆక్సిజన్ యొక్క ప్రావీణ్యతను చూసాం. లక్షలాది రూపాయలు, కోట్లాది రూపాయలు డబ్బులు ఇచ్చినా కానీ ఒక ఆక్సిజన్ సిలిండర్ చిక్కినటువంటి పరిస్థితి, ఆక్సిజన్ చిక్కక మన కళ్ళ ముందే మన బంధువులు, మిత్రులు, సమాజంలో అనేక మంది చనిపోవటం మనం చూసాం. అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఆక్సిజన్ యొక్క ప్రాధాన్యత ఈ రోజు మనం అందరూ అర్థం చేసుకోవాలా. దేశంలో చెట్ల యొక్క సంఖ్య తగ్గిపోయినట్లయితే రాబోయే కాలంలో మన మిత్రులు చెప్పినట్టు ఆక్సిజన్ యొక్క కొరత ఏర్పడి చాలా ప్రమాదకరమైన పరిస్థితులు తలెత్తేటటువంటి ఆస్కారం ఉంది. కాబట్టి ఈ దేశంలో ఉండే యువత, స్వచ్ఛంద సంస్థలు, అదేవిధంగా గవర్నమెంట్ అనేక విధాలుగా ప్రయత్నిస్తున్నప్పటికీ మన దేశం పెద్ద దేశం కాబట్టి, జనాభా ఎక్కువ కాబట్టి మనం చేసేటువంటి కార్యక్రమాలు కూడా ఇంకా పెంచవలసిన అవసరం ఉంది. దాంట్లో భాగంగా నా మిత్రులతో నేను చర్చించినప్పుడు ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ జనతా ఫౌండేషన్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు ప్రారంభించడం జరిగింది. దాంట్లో భాగంగా ఇది సమాజానికి ఉపయోగపడే పని కాబట్టి భావి తరాలకు ఆక్సిజన్ కొరత ఏర్పడకుండా సమాజంలో మంచి ఉన్నత స్థితికి పోవటానికి, సమాజం మెరుగైన పరిస్థితిలో ఉండటం కోసం ఈరోజు జనతా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నా మిత్రుల సహకారంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఇది మొట్టమొదటి కార్యక్రమం. ఈ యొక్క కార్యక్రమాన్ని అనేక స్కూల్లో, హాస్టల్లో, మంచి మంచి ప్రదేశాల్లో మా యొక్క మిత్ర బృందం ద్వారా పెద్ద సంఖ్యలో చెట్లు నాటమే కాదు, ఆ చెట్లు నాటిన చెట్లను సంరక్షించి పెద్ద తీసుకునేటటువంటి బాధ్యత కూడా మా మిత్ర బృందం తీసుకొని దాన్ని పరిపూర్ణం చేసేదానికి మేమందరమే కష్టపడి పనిచేస్తామని చెప్పి నేను ఈ దేశ యువతకి, ఈ యొక్క రాష్ట్ర యువతకు కూడా మేము జనతా ఫౌండేషన్ వైపు నుంచి ఒక పిలుపునిస్తా ఉన్నాం. దేశంలో సైన్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. దేశ భద్రత కోసం, దేశ సంరక్షణ కోసం, మనం ఆనందంగా ఉండటం కోసం ఈరోజు బార్డర్లో సైనికులు తన ప్రాణాలనే లెక్క చేయకుండా చనిపోయే పరిస్థితి ఉంది దేశం కోసం. మనం యువతగా ఆలోచించాలా. ఇటువంటి సందర్భంలో మనం ప్రాణం ఇవ్వబడలే, మనం టైం ఇవ్వబడలే, ఒక్క చెట్టును నాటి ఈ దేశానికి, ఈ ప్రజలకి మనం పుట్టిన దానికి సార్థకం చేసుకొని ఒక్క చెట్టుని పెంచి పెద్ద చేసినట్లయితే ఈ దేశంలో పుట్టినందుకు ఈ సమాజానికి ఎంతో కొంత చేసినట్టు మనం అందరం భావిద్దాం. ప్రతి ఒక్కరూ యువత చెట్టును నాటి పెంచవలసిందిగా జనతా ఫౌండేషన్ వైపు నుంచి మేము కోరుకుంటా ఉన్నాం. వరల్డ్ బ్రెయిన్ డే సందర్భంగా ఎన్ఎల్ హాస్పిటల్స్ నందు డాక్టర్ కుంకాల లావణ్య న్యూరాలజిస్ట్, డాక్టర్ హరిత కుమారి న్యూరో ఫిజిషియన్ గారి ఆధ్వర్యంలో జూలై 22వ తేదీ సోమవారం ఉదయం 9 గంటలకు మెదడు ఆరోగ్యం గురించి ఉచిత అవగాహన మరియు కౌన్సిలింగ్, మరియు ఉచిత న్యూరాలజీ కన్సల్టేషన్, ఉచిత సైకలాజికల్ కౌన్సిలింగ్, ఉచిత డైట్ సలహాలు మరియు ఫిజియోథెరపీ వంటి సేవలు పూర్తిగా ఉచితం. ఈ అవకాశాన్ని నెల్లూరు జిల్లా ప్రజలు ఉపయోగించుకోగలరు. ఉచిత రిజిస్ట్రేషన్ కొరకు సంప్రదించండి ఫోన్ 7569111.
7183 ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ్ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంటి లేఅవుట్, నెల్లూరు.